నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఈరోజు నాతో ఉన్నారు రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తోకల శ్రీనివాసరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం. రైట్, ఏంటి ప్రచారం బాగా చాలా హుషారుగా సాగుతున్నట్టు ఉంది? అవునండి, నియోజకవర్గంలో పరిధిలో ఒక మంచి కాంపిటీషన్ అయిన వాతావరణం ఏర్పడ్డది అని చెప్పుకోవచ్చు. సో రోజు కూడా ఉదయం లేచి పొద్దున్నే వరకు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, మరి వాళ్ళకి మేము చేయబోయే మేనిఫెస్టో ఏంటో, వాళ్ళకి మేము రాబోయే కాలంలో ఒకవేళ మాకు అవకాశం ఇస్తే ఏ విధంగా మేము చేసి పెడతాం అనేటివి ప్రజల మధ్యలో తీసుకెళ్లడంలోనే బాగా బిజీ షెడ్యూల్తో ముందుకు సాగడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా అంటే రాజకీయ నేపథ్యం, అంటే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అసలు ఏ విధంగా కలిగింది? దానికి స్ఫూర్తి ఎవరు మీకోసం? మా నాన్నగారు సీనియర్ నాయకులు తోకల శ్రీశైలం రెడ్డి గారు. మా నాన్నగారు ఎప్పటి నుంచో చెప్తుండే, ఏంటంటే ప్రజాసేవ చేసేది అందరికీ అది వచ్చే అవకాశం కాదు, బట్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు మాత్రం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి చెప్తుండే. కాబట్టి దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ప్రజాసేవలో కానివ్వండి, లేకపోతే పార్టీకి సేవ చేయడంలో కానివ్వండి, ఒక మనకంటూ ఒక స్థానం ఉంటుంది. రైట్, ఇంత సేవ చేసిన తర్వాత పార్టీ ఎందుకు మిమ్మల్ని నిరాశపరిచింది? ఒక హామీ కూడా ఇచ్చింది గతంలో, ఎందుకు నిరాశపరిచింది అనుకుంటున్నారు మీ ఫ్యామిలీని? ఈ ఒక రాజేంద్ర నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి ప్రజాభి సేకరణ చేయకుండా ఉన్న సిట్టింగ్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఉద్దేశంతో నన్ను ముందుకెళ్లారని భావన అందరి మధ్యలో ఉంది. మళ్ళీ దాంతోపాటు ఈరోజు తను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా కేసీఆర్ ముఖ చిత్రం మీదనే ఓట్లు పడి ఈరోజు అన్ని సీట్లు కూడా కైవసం చేసుకుంటామని ఒక చిన్న కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లారని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా అమలు చేసిన సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా ఏమేమి ప్రవేశపెడితే బాగుంటుంది, అంటే మీ ఆలోచనగా రాజేంద్ర నగర్కి సంబంధించి ఇంకా ఇవి చేస్తే బాగుంటుందని మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, మీ ఆలోచన ఏంటి? మనం ఎంతసేపు చూసుకున్నట్టయితే ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ అంటుంది, రైతు బంధువు అంటుంది, లేకపోతే ఇతర మహిళలకు సంబంధించినవి అన్నీ కూడా బేస్ అనొచ్చు. సో యువతకి సంబంధించి ఉద్యోగాల కల్పన జరగలేదు అన్నమాట వాస్తవమేనా? వాస్తవమేనా, కంప్లీట్గా పూర్తిగా వాస్తవం. నిజంగా ఒక సక్సెస్ఫుల్ ప్రభుత్వం మనం భావించవచ్చు అంటే ప్రజలని, యువకులని ఒక మంచి పద్ధతిలో, ఒక మంచి దారిలో పెట్టి వాళ్ళకు మంచి విద్య ఇచ్చి ఉపాధి ఇస్తే దాని తర్వాత నాకు తెలిసి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ అవసరం లేదండి. మీరు రెబల్గా పోటీ చేస్తానన్న తర్వాత బుజ్జగింపుల పరం ఏమైనా జరిగిందా? ఒకవేళ జరుగుంటే ఎటువంటి ఏమైనా హామీలు ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీ ద్వారానన్నా మేము రాజధాని నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో ఆల్రెడీ తీసుకెళ్తాం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనము ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీగా రెబల్గా పోటీ చేయాలని నేను భావించిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి బుజ్జగింపులు జరగలేదు. మళ్ళీ దీనికంతటా కూడా కారణం మనం చూసుకున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రకాష్ గౌండి ఒక డమ్మీ అభ్యర్థిగానే నిలబెట్టిందని కూడా మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం మంచి దోస్తి పార్టీ అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి కార్కి డ్రైవర్ కూడా మేమని చెప్తుంది, కార్కి స్టీరింగ్ కూడా మా చేతిలోనే ఉందని చెప్తున్నాం విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ చాలా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకుంటున్నారు క్రమంలో మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ఎంఐఎంకి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రకాష్ గౌడ్ని ఒక డమ్మీ క్యాండిడేట్ అభ్యర్థిగానే ప్రకటించి ఈరోజు పోటీలో దింపిందనే ఉద్దేశం కాబోతోంది. కాబట్టి రేపు 100% మాలాంటి రెబల్ అభ్యర్థులు గెలుస్తున్నారని అన్న ఉద్దేశంతో కూడా మమ్మల్ని బుజ్జగింపులు జరపలేదని మేము భావిస్తాం. సో కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం మీకు బాగా ఉపయోగపడుతుందా క్యాంపెయిన్లో? ఖచ్చితంగానండి. ఈరోజు మైలాడుదోపల్లి డివిజన్లో మనం చూసుకున్నట్టయితే టోటల్ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలోనే ఉన్న 150 డివిజన్లో అతిపెద్ద డివిజన్ ఈరోజు మైలాడుదోపల్లి డివిజన్. మళ్ళీ ఈ మైలాడుదోపల్లి డివిజన్లో దాదాపు 100,000 ఓట్లతో ఈ డివిజన్ ఏర్పడి ఉంది. మళ్ళీ దాదాపు చాలా పెద్ద జనాభా, మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మీ ప్రజల్లో మమేకమై మీరు ప్రజల్లో ముందుకెళ్లడం జరిగింది, మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా అయితే మేము దాదాపు మైలాడుదోపల్లి డివిజన్లోనే 50 కోట్ల రూపాయల నిధులతో మేము అభివృద్ధి చేయించడం జరిగింది. మళ్ళీ ఈరోజు అభివృద్ధి పనులనేటివి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఒక మౌలిక సదుపాయం లేని పరిస్థితిలో ఉంటే ఈరోజు మైలాడుదోపల్లి ఏం లేవని మీరు చెప్పుకోవచ్చు. మైలాడుదోపల్లిలో ఈరోజు 2.5 సంవత్సరంలో మేము వచ్చిన తర్వాత ప్రజలకు అవసరం ఉన్న ప్రతి ఒక్క మౌలిక సదుపాయాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మైలాడుదోపల్లి డివిజన్లో దాదాపు 4 నుంచి 5 పబ్లిక్ టాయిలెట్స్ కానీ, 2 పార్కులు కానీ, ఈరోజు ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఎంతవరకు సాధ్యమవుతుందో ఒక 2.5 సంవత్సరాల్లో ఎంత చేయగలుగుతామో అంత పూర్తిగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ 1 లక్ష ఓట్ బ్యాంక్ అనేది మా చేతిలో ఆల్రెడీ ఉంది అని కూడా మేము చెప్పుకోవచ్చు. ఓవరాల్ క్యాంపెయినింగ్లో మీ నాన్నగారి పాత్ర ఏ విధంగా ఉంది?
ఖచ్చితంగానండి. ఈరోజు మా నాన్నగారికి చాలా మంచి పేరు ఉంది, మీ అందరికీ తెలిసిన, బట్ ముందు నుంచి కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండి, చురుగ్గా ఉండి, ఈరోజు ఉన్న సీనియర్ నాయకులు, రాజన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి పార్టీ నాయకులు, ఈరోజు ఒక పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక వ్యాపారవేత్తగా ఈరోజు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి ఈరోజు మమ్మల్ని ఇంత ప్రోత్సహిస్తూ ఇంత ముందుకు మమ్మల్ని ఒక రెబల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉండి, ఈరోజు ఒక 28 సంవత్సరాల యువకుడు ఒక టీఆర్ఎస్ అధికార పార్టీకి ఒక రెబల్ క్యాండిడేట్గా ఉండి మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఢీకొని ముందుకు సాగిలుతున్నాం అంటే ఖచ్చితంగా అది అంతా ఆయన క్రెడిట్ అని కూడా చెప్పుకోవచ్చు. గత 4.5 సంవత్సరాలలో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ప్రజలకేం చేయలేదనే బాధ తప్ప టీఆర్ఎస్ మీద ఎటువంటి వ్యతిరేకత లేదని సూటుగా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఈరోజు వాస్తవాన్ని కూడా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీపై కూడా కొద్దిపాటు వ్యతిరేకత ఉంది లేదని అనట్లేదు, అది సహజం. ఏ ఒక్క పార్టీపై కానీ, ఏ ఒక్క అధికార పార్టీపై కానీ కొద్దిపాటి వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన విధంగా ఏదైతే ఉందో, ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, రాజన్న నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ప్రజలకు అందించలేకపోయారు. మళ్ళీ మనం 3 ఎకరాల స్థలం ఉన్నాం దళితులకి, అదే రాలేకపోయింది. ఈరోజు చాలా విషయాల్లో ఈరోజు వాస్తవానికి కొన్ని అందించలేకపోయాం, విఫలమయ్యాం. మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కారణమే ఈ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేసుకుంటూ ఈరోజు రాజన్న నియోజకవర్గం ప్రజల మధ్యలో ముందుకెళ్ళి, మళ్ళీ ఈయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఈరోజు వాస్తవానికి చూస్తే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయనో, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయో, లేకపోతే మాకు ఇన్ని నిధులు కావాలని కూడా ఎన్నడూ ఈరోజు అడిగింది లేదు, ఈయన అసెంబ్లీలో మాట్లాడింది లేదు. కాబట్టి మళ్ళీ ఇటువంటి అసమ్మర్ది, ఇటువంటి శాతగాన్ని ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఏ ఒక్క పార్టీ ఉన్నా ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కూడా మనం భావించవచ్చు. ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తూ ఉన్నారు? వారికంటే మీరు ప్రచారంలో కానివ్వండి, రేపు పొద్దున గెలిస్తే మెజారిటీలో కానివ్వండి, ఎంత ముందు ఉంటారు అని మీరు భావిస్తున్నారు, మీ అంచనాలు ఏంటి? ఈరోజు ప్రధాన ప్రత్యర్థిగా మాకు రాజేంద్ర నియోజకవర్గం నుంచి నాకు మాత్రం ఒక మజ్లిస్ ఎంఐఎం పార్టీ అని నేను చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈరోజు దాదాపు 30 నుంచి 40 వేల మెజారిటీతో ఈరోజు మజ్లిస్ పార్టీపై కానీ, లేకపోతే ఇతర పార్టీలపై కూడా విజయం ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా కార్పొరేటర్గా పనిచేసి స్థానిక సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఒకవైపు, మరోపక్క అవకాశం ఉండి కూడా సమస్యకి ఎలా పరిష్కరించాలో తెలియని వ్యక్తి మరోవైపు ఉన్నప్పుడు ఎందుకని టీఆర్ఎస్ అధినాయకత్వం అటువైపే మొగ్గు చూపుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? టోటల్ మొత్తం రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ సరైన నాయకులను ఎంచుకోవడంలో, అభ్యర్థులను ఎంచుకోవడంలో విఫలమైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈరోజు ఎన్నో చోట్లలో మనం చూస్తున్నట్టయితే ఈరోజు నిన్న కానీ లగడిపాటి గారు ఇచ్చిన సర్వే ప్రకారం కూడా మనం చూసుకున్నట్టయితే 8 నుంచి 10 అభ్యర్థులు రెబల్ అభ్యర్థులు కానీ లేదా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచే అవకాశం ఉందని వాళ్ళ సర్వేలో కూడా వెల్లడించడం జరిగింది. అంటే దీనికి అంతటా కూడా ఏంటంటే, ఎక్కడ మేము సెట్టింగ్లను కాదని వేరే వాళ్ళకి ఇస్తే రేపు మా కూటమి కానీ లేదా ఇతర పార్టీలు బలోపేతం అవుతాయేమో అని ఒక చిన్న భయం ఉండవచ్చు, లేదా ఎటువంటి సర్వేలు లేకుండా యథావిధిగా కొనసాగితే కేసీఆర్ గారి ముఖ చిత్రం పేరు పెట్టుకొని ఓట్లు పడతాయనే నమ్మకం మీద కూడా ముందుకెళ్లారు. వాస్తవం మనందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ కొందరు నాయకులపైన, కొందరు అభ్యర్థులపైన ఎంత వ్యతిరేకత ఉందంటే, టీఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉండి కేసీఆర్ పార్టీపై, కేసీఆర్ గారి వారి మీద కూడా పూర్తిగా అభిమానం ఉన్నప్పటికీ అభ్యర్థుల ముఖాలు చూసి మాత్రం మీరు ఓటు వేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు. దానివల్ల మాత్రం చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అటువంటి నష్టం జరగొద్దని టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఈరోజు మళ్ళీ బరిలో నుంచి 2 కోట్లలో నిలబడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా సమస్యల విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇందా మీరు అన్నారు అనేక సమస్యలు పరిష్కారం తెలిసి కూడా దానికి సాల్వ్ చేయలేకపోయారు అని, రైట్? ఇక్కడున్న సమస్యల పరిష్కారంతో పాటుగా రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధికి మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? రేపొద్దున గెలిచిన తర్వాత ఏ విధమైన ఆలోచనలు మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు? ఈరోజు కొన్ని గ్రామాల్లో అక్రమంగా వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న గతంలో ఉన్న నాయకులు కలిపి ఈరోజు కొన్ని క్రషర్ ప్లాంట్స్ కానీ మిక్సర్లు రెడిమిక్స్ ప్లాంట్స్ కానీ నడిపి ఈరోజు ఆ గ్రామస్తులకి ఎటువంటి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఇటువంటివి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు ఒక బడా బిజినెస్ మెన్లు అని చెప్పి కొంచెం వాళ్ళతో చేతులు కలిపి కుమ్మకై వాళ్ళని జరపలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమస్యలే కాకుండా ఈరోజు సర్కిల్ పరిధిలో చూసుకుంటే, రాజేంద్ర నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో చూసుకుంటే ఈరోజు కంపల్సరీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మొత్తం టోటల్ రాజేంద్ర కాన్స్టిట్యూన్సీలోనే సరైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేదు. ఈరోజు ఇంత లక్షల జనాభా నివసిస్తున్నప్పటికీ సరైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకపోవడము, ఒక మంచి సుందరీకరణ పార్క్స్ ఉన్నాయి, ఎన్నో డ్రైనేజ్ ఈరోజు చెరువులు ఉన్నాయి, వీటిని సుందరీకరణ కానీ ఇవన్నింటిలో ఇంకబడి ఉన్నాం. కాబట్టి రాను రోజుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న చెరువులు ఏదైతే డ్రైనేజ్ వల్ల కలుషితం అవుతున్నాయో వాటిని సుందరీకరణ ఉండొచ్చు,
ముఖ్య సదుపాయాలు లైక్ ప్రభుత్వ కాలేజీలు ఉండొచ్చు, పాఠశాలలు ఉండొచ్చు, లేదా హాస్పిటల్స్ ఉండొచ్చు, వీటిపై ఎక్కువ దృష్టి పెడతాం. ఎందుకంటే రానున్న భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి యువకులు ఒక మంచి దారిలో పోయే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇతర ఉపాధి పరంగా కావచ్చు, వాటికి ముఖ్యంగా ఈరోజు ముఖ్య ప్రాధాన్యత తీసుకుంటూ ముందుకెళ్లాలని ఒక మంచి భావనతో. మహిళా ఓటు బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిసిందో, మహిళలకు ఏమైనా ప్రత్యేకంగా హామీలు ఇవ్వదలుచుకున్నారా మీరు? ఈరోజు నేను మహిళలకు ఇచ్చే ముఖ్య ప్రామిస్ ఏంటంటే, ఖచ్చితంగా రానున్న రోజుల్లో పేద కుటుంబాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా ఫస్ట్ దానికి నేను పోరాడుతానని కూడా నేను మహిళలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవాలంటే సూటుగా మీరేం చెప్పదలుచుకున్నారు, ఎటువంటి భరోసా వాళ్ళకి కల్పిస్తారు? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో ప్రజలు ఒకటే గమనించారు, ఈ రోజున్న అభ్యర్థుల్లో ఒక మంచి కేపబుల్ ఉన్న అభ్యర్థి ఎవరు, రేపు రానున్న రోజుల్లో రాజేంద్ర నియోజకవర్గానికి సమస్యల పట్ల పోరాడి ప్రజలకి న్యాయం చేసే అభ్యర్థులు ఎవరు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటే, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇదే ప్రకాష్ గౌడ్ 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు అతను ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇచ్చినప్పటికీ అతను పూర్తిగా విఫలమయ్యడానికి మనందరికీ కనిపిస్తున్న విషయం. మళ్ళీ ఈరోజు ఇదే బీజేపీ భాజప పార్టీ నుంచి అభ్యర్థి వచ్చిన ఎవరైతే బద్దం బాలరెడ్డి ఉన్నాడో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన స్థానికుడు కాదనే అంశం ఒకటి, దాంతోపాటు ఈరోజు ప్రజలు ఒక యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే బాలరెడ్డి గారు ఎంతమంది అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళ వయసుకు సంబంధించి వరకు చూస్తే 72 సంవత్సరాలు కాబట్టి ప్రజలు ఒక యువ నాయకత్వం కోరుకుంటున్నారు. మళ్ళీ దాని అంశంలో వారిని కూడా తిరస్కరించడం జరుగుతుంది. మళ్ళీ మనం టీడీపీ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజల్లో ఇక్కడ ఉన్న ముఖ్య విషయం ఏంటంటే, ఈ టీడీపీ గణేష్ గుప్తా అభ్యర్థి గణేష్ గుప్తా గారు అయినప్పటికీ ప్రకాష్ గౌడ్ గారు అయినప్పటికీ వాళ్ళిద్దరు గురు శిష్యులు అనే విషయం ప్రజలందరూ నమ్ముతారు, ప్రజలందరూ తెలిసిన విషయం. ఈ రోజు ఒక 1 పాయింట్ ఏంటంటే చెప్పాలంటే, ముఖ్యంగా రాజేంద్ర నియోజకవర్గం ప్రజలకు అందరూ కూడా కావాల్సింది ఒక విద్యావంతుడు, ఒక యువకుడైన అభ్యర్థి కావాలని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి దాంతోపాటు 3 సంవత్సరాలు మహిళా లోపల డివిజన్లు చేసిన మేము చేసిన అభివృద్ధి ఉండొచ్చు, ప్రజల్లో మేము మమ్మకమై ఉన్నది కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు ముఖ్యంగా నన్ను కోరుకుంటున్నారు. రైట్ రైట్. ఏదైనా మొత్తానికి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్తూ ఉన్నారు, యువ నాయకత్వాన్ని రాజేంద్ర నగర్ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, అందున అభివృద్ధిని కోరుకుంటున్నారు, స్థానికంగా పట్టు ఉన్న నేతనే కోరుకుంటున్నారు కాబట్టి తన గెలుపు ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఇవాళ లీడర్ బరో లీడర్తో మళ్ళీ కలుసుకుంటారు.